గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ లేచే వరకు ఏంటంటే ఆ రోజు డే అంతా ఫుల్గా వర్షం అండి మార్నింగ్ లేచే వరకు నైట్ నుంచి ఆ రోజు ఏంటంటే నైట్ కాదు ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఏమో పడుతుందండి మార్నింగ్ లేచే వరకు కూడా అంతా ఫుల్గా పడుతుంది అనమాట వర్షము ఆ డే మొత్తం ఫుల్లుగా వర్షమే పడిందండి అసలు మధ్యలో ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిందేమో అంతే ఇంకా ఆ రోజు అంతా ఫుల్గా వర్షం అనమాట ఇంకా నేను వర్షం లేవగానే డోర్ దియగానే వర్షమే పడుతుంది అనమాట ఇంకా ఆ రోజు ఏమీ పని చేయలేదు లేవగానే ఫస్ట్ ఏంటంటే టీ పెట్టేసాను అక్కడ ఇంకా టీ పెట్టేసి బ్రష్ అది చేసేసుకొని అలా కూర్చొని కొద్దిసేపు ఇంకా టీ అది తాగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాను అనమాట మనకేంటంటే బయట వర్షం పడుతుంటే అస్సలు సుధర ఇవ్వదు కదండి మనం ఏంటంటే వర్షంలో మనం తిరగ తిరగకపోయినా కూడా మనకెందుకో లేవగానే వర్షం పడితే బట్టలు ఆరవేమో అది టెన్షన్ అయిపోతుంది సగం వచ్చేసి ఇంకా టీ పెట్టేసి అయిపోయిన తర్వాత ఏంటంటే నేను లంచ్కి ఇక్కడ ఏంటంటే గోంగూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం కుక్కర్లో కనుక అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇలా చేసేసుకున్నామంటే మనకి విత్ ఇన్ టెన్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుంది మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా సింపుల్ సింపుల్గా ప్రిపేర్ చేసేసాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోంగూర అంతా నిన్ననే మొత్తం అంతా ఏరి పెట్టేసుకున్నాం అనమాట ఏరేసి మొత్తం కడిగి పెట్టేశాను మళ్ళీ ఒకసారి కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పప్పు ఏంటంటే పప్పు నానబెట్టాను ఇంతకుముందే వేద్దామని మళ్ళీ కొద్దిసేపు నాకు వెయ్యొచ్చులే అని చెప్పి అలాగే పెట్టేశాను గిన్నెలో ఇంకొచ్చేసి కుక్కర్లో పప్పు వేసేసాను ఇప్పుడు గోంగూర కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు ఇవి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ కట్టలు ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద సైజు కట్టలే ఇంకా వాటర్ అంతా తీసేసి గోంగూర అనేది మనం కుక్కర్లో వేసేసుకుందాము ఇప్పుడు నేను ఏమేమి వేసానో చూపిస్తాను మీకు ఇక్కడ పప్పు వేసాను తర్వాత వచ్చి గోంగూర తర్వాత వచ్చి ఒక ఎనిమిది తొమ్మిది వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అలాగే వచ్చి ఒక ఏడెనిమిది వెల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా తెచ్చాను అనమాట పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి మన గోంగూర పప్పులో కంటే ఉల్లిపాయ కంపల్సరిగా అనమాట ఉల్లిపాయతో మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి తర్వాత వచ్చేసి దీంట్లోకి పసుపు యాడ్ చేశాను మీరు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయలతోటైనా చేసుకోవచ్చు లేదా అనుకుంటే కారం కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువగానే యాడ్ చేశాను అలాగే కారం కూడా యాడ్ చేశాను అనమాట దాని తర్వాత వచ్చేసి ఆయిల్ యాడ్ చేశానండి ఇలాంటి పప్పులోకి ఏంటంటే మనం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట అవి వేసేసిన తర్వాత కరేపాకు కొత్తిమీర యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి రెండు టమాటాలు యాడ్ చేశాను మనకు ఆల్రెడీ గవంగూర కొంచెం పిల్లగానే ఉంటుంది కాకపోతే నేను కొంచెం టమాటా యాడ్ చేశాను కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు అది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి చింతపండు అయినా పర్లేదు టమాటా అయినా పర్లేదు అనమాట అవి వేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి సాల్ట్ కూడా ఏంటంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు కావాలంటే తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత రుబ్బేటప్పుడైనా వేసుకోవచ్చు నాకేంటంటే ఇప్పుడు వేస్తేనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది అనమాట అందుగురించి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొచ్చేసి ఇక్కడ విజిల్స్ పెట్టేసాను ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయంటే పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది నేను పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ పప్పు తాలింపేసే ముందు ఏంటంటే వడియాలు వేయించేసుకుంటున్నానండి ఈ ఇంట్లో అప్పుడు వడియాలు పెట్టుకున్నాను కదా ఆ వడియాలే అనమాట మనకేంటంటే కడాయిలు రెండు కావద్దు అనుకుంటే ఇలా ఫస్ట్ వడియాలు ఏమైనా ఉంటే చేసుకొని దాంట్లోనే మనం పప్పు తాలింపు వేసేసుకోవచ్చు కదా ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది కదా వడియాలకని కొంచెం ఆయిల్ ఒక గిన్నెలోకి తీసి పెట్టాను అనమాట తర్వాత వచ్చి దాంట్లో వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ జీలకర్ర ఆవాల్ వేసానండి ఫస్ట్ ఆయిల్ చాలా వేడిగా ఉంది కదా అందుకే తొందరగా మనకి చిటపట్టు రాడిపోతున్నాయి అనమాట టైం వేస్ట్ కాకుండా జీలకర్ర వేగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెల్లిపాయ దెబ్బలు వేస్తున్నాను మనకేంటంటే టమాటా పప్పు ఇలాంటి గట్టి గట్టిపప్పుల్లో సాంబార్లకైనా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయండి అందుకే నేను ఒక పది వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేశాను అనమాట అవి కొంచెం బాగా ఏగిన తర్వాత వచ్చేసి కొంచెం ఎక్కువగా కరివేపాకు కొంచెం ఎక్కువగా మిరపకాయలు ఇవన్నీ ఆయిల్లో ఇలా మంచిగా మంచి కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి తాలింపు అప్పుడైతే మనకు పప్పు మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం దీంట్లోకి వచ్చి ఒక ఆరేడు మిరియాలు యాడ్ చేసుకుందాము ఇలాంటి పప్పులు తింటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా మిరియాలు యాడ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం రాదంటండి దాని గురించి అని ఒక ఆరేడు మిరియాలు యాడ్ చేశాను దాని తర్వాత వచ్చి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మనం పప్పు వేసేసుకోవడమే చూసారు కదా ఫోర్ విజిల్స్కి పప్పు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి రెడీ అయిపోయింది పప్పు మరీ ఇలాంటి పప్పులు మెత్తగా అయిపోద్ది అనమాట అప్పుడు మనకి లై లై లాగా అయిపోతే తినబుద్ధి కాదు ఇలా మనకు కొంచెం పప్పు కనిపించినట్టుగా ఇలా ఉండాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ప్లాంట్స్ తీసుకొచ్చిన రోజు అనమాట ఇది దానికి మనకి కవర్స్ తోటి పెట్టించేస్తారు కదా మనం ఇలా తొట్టిలోకి ఏంటంటే ఆ కవర్స్ తీసేసి కవర్స్ తోటి పెడితే అంత అందం అనిపియ్యవు కదండి మనం ఇంట్లో పెట్టుకునేటివి అందుకే సైడ్ నుంచి కవర్ అనేది మొత్తం కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ కట్ చేసేసి అలా మట్టితోటి మంచిగా మట్టి అంతా ఒక లెవెల్గా అనుకొని నీట్గా చేసుకుందామని ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ చేస్తున్నాను అనుకుంటా ఈ పని ఇంట్లోనే ఒక కవర్ వేసుకున్నాను అనమాట కింద వేసుకొని సీరియల్ అవి వస్తుంటే చూసుకుంటూ చేస్తున్నాను ఇంక ఇవన్నీ ఇలా తీసేసి మంచిగా నీట్గా ఇలా అనేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైనా వచ్చినా నీట్గా ఉంటుంది కదా లేకపోతే కవర్ ఏంటంటే కవరే మొత్తం పై వరకు కవర్ అనిపిస్తుంది అనమాట నేను ఫస్ట్ రోజు అలాగే పెట్టేశాను నాకు అప్పుడు అంత ఐడియా అనిపించలేదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మా సిస్టర్కి ఫోన్ చేస్తే అది చెప్పింది అనమాట కవర్ తీసేసామని ఇంకా అప్పుడు కవర్ అంతా సైడ్ నుంచి కట్ చేసి నీట్గా ఇక ఇలా కవర్ వేసుకున్నాను కింద మొత్తం ఇంట్లో అంతా అయిపోతుంది కదా ఇంకా తర్వాత మొత్తం ఇలా అంతా సెట్ చేసేసాను అనమాట ఇలాంటి ప్లాంట్స్ ఇవైతే చాలా మంచిగా అనిపిస్తాయండి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా మనకి ఇవ్వగానే పొద్దుటే బాగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక అనేది ఉండాలండి అవి ఏంటంటే కొంచెం వాడిపోయిన బాధ అనిపిస్తుంది కదా అందు గురించనే నేను సగం పెంచడానికి నాకు భయం వేస్తుంది అనమాట ఇవేంటంటే మొక్కలు తీసుకొచ్చే రోజు అనమాట నాకు మొత్తం నర్సరీ చూపించమని చెప్పాను మనం షాపురు కనుక వెళ్తే మా ఇంటికి షాపురు దగ్గర అనమాట అక్కడ మొత్తం చాలా నర్సరీలు ఉన్నాయండి ఒకటే రూట్కి వెళ్ళామంటే మనకు అటు సైడు రోడ్డుకి కట్ సైడు ఇటు సైడు ఒక మూడు నాలుగు ఉన్నాయనుకుంటా నర్సరీలు అక్కడ చూసి తీసుకొని రమ్మని మా పాపని మా హస్బెండ్ని పంపించాను అనమాట ఇద్దరైతే బండి మీద తీసుకొని అందు గురించి అని ఇంకా వాళ్ళిద్దరిని పంపించాను ఇక్కడ ఏంటంటే అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మనము ఇంట్లో పెంచుకునేటివి బయట పెంచుకునేటివి చాలా మొక్కలు ఉన్నాయన్నమాట వీళ్ళకి ఏంటంటే నేను ఇంకా రెండు చామంతులు కానీ మందార ఇవి తీసుకురమ్మని చెప్పాను కాకపోతే బండి పైన తీసుకురావాలి కదా ఈ రెండు మొక్కలు పట్టుకొని మా పాపకు వచ్చిన వరకు ఇంకేం పట్టుకోవడానికి రాదని మళ్ళీ ఇంకోసారి వెళ్తామని చెప్పి ఇంక ఈ రెండే తీసుకొచ్చారనమాట వాళ్ళు మందార మొక్కలు అయితే బాగున్నాయండి వీడియోలో చూపిస్తాను చూడండి మంచి ఒక్కొక్క చిన్న చిన్న చెట్టుకే ఒక్కొక్క పువ్వు వచ్చిందనమాట రెడ్డు కొంచెం గులాబీ కలర్లో ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా తులసి కోటకి మనకి తులసి చెట్టు పెట్టుకోవడానికి కూడా కోటకు అవి బాగున్నాయి కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉంది కదా ఇంకా అందుకే తీసుకోలేనమాట నేను చెప్పిన ప్లాంట్స్ వచ్చేసి అనమాట అందు గురించి దాంట్లోనే చూస్తున్నారు అంటే దాంట్లో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కొంచెం చిన్న సైజు ఉన్నాయి అనమాట రెండు సైజులు ఉన్నాయి దాంట్లో కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని రమ్మన్నాను ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో కూడా కొంచెం మనకు ఆకుల పైన కొంచెం మచ్చల్లాగా ఉన్నాయన్నమాట అలా లేకుండా ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటే ఏంటంటే మనకి బాగుంటాయి కదండి మళ్ళీ కొంచెం అలా మచ్చలు ఉంటే ఏంటంటే తొందరగా వాడిపోతాయి అలా వాడిపోతే ఎందుకో బాధ వేస్తుంది ఇప్పుడు మనకి ప్లాస్టిక్ చెట్లు అనుకోండి అవి కడిగేసి మనం పెట్టుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఇవి ఏంటంటే మనము ప మంచిగా పెంచుకునే చెట్లు కదా ఈ చెట్లు ఏంటంటే మనకి ఎప్పుడు పచ్చగా ఉంటేనే బాగా అనిపిస్తాయి అవి కొంచెం వాడిపైన చాలా బాధ వేస్తుంది అండి నాకైతే తెచ్చిన టూ డేస్కి ఏంటంటే అవి కొంచెం మచ్చలు ఉన్నాయి కొంచెం నల్లగా అయిపోయాయి అవి కట్ చేసాను అనమాట ఇంకా నేను బాగా అనిపించింది ఇవి చాలా రోజులు ఉంటాయి ఉండవా అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఇంకొచ్చేసి వాళ్ళ మొక్కలు తీసుకొచ్చి ఇంకా బైక్ దగ్గర పెట్టేస్తున్నారు ఇంకా తీసుకొని వచ్చారండి ఇంకా నేను వెళ్తే ఇంకా కొన్ని కొన్ని చూసుకునేదాన్ని ఆ రోజు ఏంటంటే ఫుల్గా వర్షం పడేటట్టుంది మళ్ళీ ఆ రోజు ఏంటంటే డిమార్ట్కి ఎక్కడికి వెళ్ళొచ్చామనమాట ఇంకా బయటకు ఒక్కసారి వెళ్ళొస్తే నేను టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు మళ్ళీ ఇంట్లో వర్క్ కూడా ఉండే అనమాట ఇంకెక్కువ అందు గురించి వెళ్ళి తీసుకొచ్చేస్తారు కదా అని చెప్పి ఇంకెళ్ళలేదన్నమాట నేను సరే ఫ్రెండ్స్ వీడియో అంతా చూడండి ఎలా అనిపించిందో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కొత్తగా ఛానల్లోకి ఎవరైనాస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడికి మనకు షార్ట్కట్లోనే ఉంటుంది అనమాట మాకు షాపూర్ రూటు మెయిన్ రూట్ నుంచి వెళ్తే ఏంటంటే ఐడిపల్లి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి షాపూర్కి వెళ్ళాలి కానీ మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే మెయిన్ స్టేట్ రూట్ అనమాట ఒక సెవెన్ మినిట్స్లో వెళ్ళిపోతుంది షాపూర్ రూట్కి అంత దగ్గరగా ఉంటుందండి ఇదేనండి ఆ రూట్ అంతా అనమాట ఇదేంటంటే ఒకప్పుడు అసలు ఇక్కడ రూట్ అనేది లేదండి ఇప్పుడు చెట్లు అవి చూస్తున్నారు కదా ఇలా అడవిలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటంటే చాలా ఐఎస్ అయినట్టుంది ఇక్కడ రోడ్డు ఏ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు సెవెన్ మినిట్స్ టైం అనేది వేస్ట్ కాదనమాట చాలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి పెళ్ళి అలా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా షాపూర్ రూట్ నుంచి ఇలాగే వచ్చేస్తున్నారు అనమాట ఈ రూట్ పడ్డప్పటి నుంచి అప్పుడు ఏంటంటే వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టేది టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడ వెహికల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి కదా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అదే రూట్ అండి ఇది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక స్పీడ్గా వెళ్ళిపోతే ఒక సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్ట సెవెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంతే అనమాట ఇదేనండి రూట్ అంతా చెట్లు అవి అయితే చాలా పచ్చగా ఉంటాయి కానీ కొంచెం అడవిలాగా ఉంటుందన్నమాట నైట్ టైంలో భయమే అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్